शिवम शिवम महासूर्य चंद्रादि नेत्रम पवित्रम महागाढ़िमिदांतकम सौरगात्रम महागातिबीजम महादीर्घतेजम भवानी समेतम भजे मंजुनाथम नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपम शिवम शिवम भजे मंजुनाथम शिवम शिवम अद्वैत भास्करम अर्धनारीश्वरम त्रिदश हृदयंगमम चतुर्दधि संगमम पंचभूतात्मकम षट्शत्रुनाशकम सप्तस्वरेश्वरम अष्टसिद्धीश्वरम नवरस मनोहरम दश दिशासु विमलम मेकादशोज्ज्वलम मेकनाथेश्वरम प्रस्तुतिव शंकरम प्रणथजन किंकरम दुर्जन भयंकरम सज्जन शुभंकरम वाणी भवधारकम प्रकृति हितकारकम भुवन भव्य भवनायकम भाग्यात्मकम रक्षकम ईशम सुरेशम ऋषेशम परेशम नटेशम गौरीशम गणेशम रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्मित्राय च महाप्राणदीपम् शिवम् शिवम् भजे मञ्जुनाथम् शिवम् शिवम् ओम नमः शिवाय ओम नमः शिवाय స్వామి లోకాలన్నీ అల్లకల్లోలమవుతున్నాయి, కారణమేమిటి? నా భక్తుడు భస్మాసురుడు నాకై ఘోర తపస్సు చేస్తున్నాడు, అనుగ్రహించవలసిన సమయం ఆసన్నమైనది. పార్వతి, ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నాయనా భస్మాసుర, లెమ్ము, నీ భక్తికి మెచ్చాను. శివ, భోలాశంకర, చంద్రశేఖర, నాపై కరుణ కలిగిందా తండ్రి? ఏమి నీ కోరిక భస్మాసుర, తప్పక తీరుస్తాను. ఈ సమస్త భూమండలాన్ని నా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. విష్ణువు అతని భక్తులను నేను నిర్ధించాలి. అందులకు గాను నీ పాలనేత్ర జ్వాలను నా దక్షిణ హస్తానికి ప్రసాదించు తండ్రి. ఏమిటి ఈ వింత కోరిక? అవును శివ, ఇందులో వింత ఏమి ఉన్నది? నా కుడి చెయ్యి ఎవరి తల మీద ఉంచితే వారు కాలి బూడిదవ్వాలి. ఇటువంటి దుష్టవరాలు కోరరాదు భస్మాసురా, మరొకసారి ఆలోచించుకో. అయితే మాట ఇచ్చి తప్పుతావా శంకర? సరే మంచిది, నీవు అనుకున్నట్లే జరుగుతుంది. తదాస్తు. ఆహాహా, ఇక జయం నాదే. మీ దేవతలంతా మాయామోహితులు, నీవిచ్చిన వరాన్ని పరీక్షించవలే. ఎవరు ఉన్నారిక్కడ? ఎవరో ఎందుకు, నీ మీదే పరీక్షిస్తాను. ఆగు భస్మాసురా, ఇది అన్యాయం. నా మీద పరీక్షిస్తావా? ఏది అన్యాయం శంకర? నారాయణ, పండగ సైనా, శరణు శరణు. నీకిదే అభయం శివ,
ఏమిటి నీకొచ్చిన ఆపద? ఏమి చేయమంటావు నారాయణ? భస్మాసురుడు దక్షిణ హస్తాన్ని ఎవరు తలపైన ఉంచుతాడో వారు భస్మం కావాలని వరమును ప్రసాదించి తిని, ఇప్పుడు చూడు ఆ వరాన్ని నా మీదే ప్రయోగిస్తున్నాడు. భోళాశంకర, దుష్టాదములకు ఇటువంటి వరములు ఇయ్యరాదు కదా. సరే, వాడి వరమే వాడి పాలిటి శాపము కాగలదు, చూస్తూ ఉండు. ఓ అద్భుత సౌందర్య రాశి, ఎవరు నీవు? శంకరా, నేను విష్ణువుని. భస్మాసురునికి గుణపాఠం చెప్పడమే ఈ అవతార అధ్యయం. నా పేరు మోహిని. ఓ, నీవేనా? నిజంగానే నీ రూపం జగన్మోహనంగా ఉంది నారాయణ. శంకరా, ఎక్కడ దాక్కున్నావు? ఇదిగో వస్తున్నా. శివ, ఆగు ఆగు. ఓ అపూర్వ సౌందర్య రాశి, ఎవరు నువ్వు? నేనా? నేను చిరుగాలిని, పూబాలను, ప్రకృతి కాంతను, మెరుపు తీగెను. ఈ కారడవిలో ఏమి చేస్తున్నావు సౌందర్యవతి? ప్రకృతి పురుషుని కోసము, నా మనోహరుడి కోసము నన్ను వలచి వలిపించే ఘనుడికై వెతుకుతూ దారి తప్పి ఇటు వచ్చాను. ఓ అటులనా, నిన్ను చేపట్టగలిగే అదృష్టం నాకు లభిస్తుందా? నీ సుకుమార సుందర వదనం నాకు కూడా నచ్చింది, కానీ ఒక షరతు. షరత? ఏమిటది? నాట్యంలో నన్ను ఓడించి లేదా నాతో సమానంగా నాట్యం చేయగల వాడినే నేను వరిస్తాను. ఇది మా తండ్రి గారి ఆజ్ఞ. ఓ, ఇంతే కదా? నేను నాట్యంలో దిట్టను, మరి పోటీ పడదామా? దట్ వాజ్ ఆసమ్ పర్ఫార్మెన్స్ అండి. అత్యాశకి పోతే ఏమవుతుందో, అలాగే తన కూర్చున్న మొక్కను కొమ్మను తానే నరుక్కోవడం అంటే ఏమిటో చాలా అద్భుతంగా చెప్పారు ఈ పిల్లలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అలాగే ఇప్పుడు కూచిపూడి ఆర్ట్ సెంటర్ నుంచి సునీత పెందికంటి గారి ఆధ్వర్యంలో క్లాసికల్ డ్యాన్స్ చేయడానికి రాబోతున్నారు భాను సురభి ఉపాధ్యాయులు.